हरियाणा पुट्टिन सिविल सर्विस आफीसर केजरीवाल आम आदमी पार्टी बेटी सक्सेस अय्यारु ఢిల్లీలో లో అధికారాన్ని సాధించడమే కాకుండా ఆయన ఇప్పుడు పంజాబ్ లో కూడా తన పార్టీ విజయాన్ని సాధించింది ఇదే విధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సివిల్ సర్వెంట్స్ చాలా కాలంగా సొంతంగా రాజకీయాలకు రావడానికి రాజకీయ పార్టీలు పెడతానికి ప్రయత్నాలు చేశారు చాలా కాలం క్రితం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏవిఎస్ రెడ్డి తనకి ఈ బ్యూరోక్రసీ మీద ఈ రాజకీయ నాయకులతో విసికి వేసారిపోయి తను సొసైటీకి తను ఏమైతే చేయాలనుకున్నారో సివిల్ సర్వెంట్గా ఆ పనులు చేయలేకపోతున్నానని విసుగుబుట్టి ఆయన రాజీనామా చేశారు చేసి భారతదేశం అనే పార్టీ పెట్టారు పెట్టి ఆయన ఆ పార్టీని నిర్వహించలేక ఆ పార్టీని ముందుకు పోలేక మళ్ళీ ఆయన మళ్ళీ సివిల్ సర్వీస్కి వెళ్ళిపోయారు అంటే ఒక దశలో ఆయన విదేశాలకు వెళ్ళిపోతారని తెలిసింది తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్లో చేరి మిగిలిన సర్వీస్ కంప్లీట్ చేసి ఆయన రిటైర్ అయ్యారు ఆ తర్వాత అదేవిధంగా జయప్రకాష్ నారాయణ ఆయన కూడా ఎన్టీ రామారావు దగ్గర సెక్రటరీగా పనిచేశారు ఆయన కూడా లోక్సత్తా అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు నిజానికి లోక్సత్తా అనే ఉద్యమం ఏంటంటే అవినీతి మీద లేదంటే రాజ్యాంగ పరంగా గవర్నమెంట్ నడవటంలో ఉన్న వైఫల్యాలు వీటన్నిటి మీద మొత్తంగా కూడా కొన్ని రిపోర్ట్లు ఇవ్వటము దాని మీద కొంత కార్యకర్తలను పెట్టి చేయటం అది ఒక దశలో సక్సెస్ అయింది అంటే ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఆ రోజున రాజకీయ పార్టీలన్నీ విఫలమైనవి కాబట్టి ఆ స్థానాన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే సివిల్ సొసైటీకి సంబంధించిన పౌర సంఘాలు తీసుకోవాలి తీసుకుని అందుకని రాజకీయాలకి భిన్నంగా లోక్సత్తా లాంటి సంస్థలు రాజకీయాల్లోకి రావాలి ఆ లోక్సత్తా ద్వారానే మనం సమాజంలో మార్పులు రాజకీయాల్లో విప్లవాలు తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు సమావేశాలు పెట్టారు ఒక దశలో అవినీతి పరులైన రాజకీయ నాయకుల మీద లోక్సత్తా విడుదల చేసిన రిపోర్టు చాలా సంచలనం కలిగజేసింది కానీ ఆయనకి ఆ సమయంలో ఈనాడు అధిపతి రామోజీరావు కూడా ఆయనకు మద్దతు తెలిపారు ఎందుకంటే ఆ సమయంలో రామోజీరావు కూడా ఆయన ఈ సివిల్ సొసైటీ సిద్ధాంతాన్ని పట్టుకున్నారు ఎందుకంటే రాజకీయాలు విఫలమైనవి రాజకీయ పార్టీలు విఫలమైనవి రాజకీయ పార్టీల వలన ఏమీ కావు ఈ పౌర సంఘాల వలన ఏదైనా జరుగుతుందనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు అయితే సడన్గా జయప్రకాష్ నారాయణ మళ్ళీ యూటర్న్ తిరిగి లోక్సత్తాను ఆయన రాజకీయ పార్టీగా మార్చారు ఆయన ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారనే దానికి ఆయన దగ్గర సరైన సమాధానం చెప్పలేకపోయారు నేను ఒకటి రెండు ప్రెస్ మీట్లో ఒకటి రెండు సందర్భాల్లో ఆయన కలిసినప్పుడు ఈ విషయం అడిగినా సరే ఆయన దీని మీద మనం తరచు అడిగితే ఆయనకు అసహనం వచ్చిందే తప్ప సరైన సమాధానం చెప్పలేకపోయారు సరే ఆయన లోక్సత్తా వచ్చింది లోక్సత్తా వచ్చాక ఆయన పార్టీ కూడా రాజకీయాల్లో ఆయన విజయం సాధించలేకపోయారు ఎందుకంటే రాజకీయాలు అనేది డిఫరెంట్ గేమ్ ఆ తర్వాత ఆయన వలనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయారని ఆయన ఒక సీటు కనా కష్టంగా కుక్కట్పల్లిలో ఆయన ఒక సీటు మాత్రం గెలవగలిగారు ఆ తర్వాత అది కూడా సాధ్యం కాలేదు ఆయన తర్వాత ఈ లోక్సత్తాని మళ్ళా రాజకీయ పార్టీని రద్దు చేసి మళ్ళా లోక్సత్తాని ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థగానే నిర్వహిస్తున్నారు అంటే ఎందుకని ఇప్పుడు వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్ వాళ్ళకి ఎంతో పరిపాలన అనుభవం ఉంటుంది వాళ్ళెంతో మేధావులు రాజ్యాంగాన్ని మొత్తం చదివిన వాళ్ళు రాజకీయాలకి దగ్గర నుంచి పరిశీలించిన వాళ్ళు ఎందుకు విఫలమవుతున్నారు అంటే వీళ్ళందరూ కూడా రాజకీయాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి రాజకీయాల్లో ఇప్పుడు మనీ పవరు మజిల్ పవరు ఇవి లేకుండా అవినీతి సొమ్ము ఇవి లేకుండా రాజకీయాలు నడపడం కష్టమని వాళ్ళకి తెలియని విషయం కాదు అంటే ఈ ఫార్మేట్లో వాళ్ళు వచ్చి ఈ ఫార్మేట్లో వాళ్ళు ఒక రాజకీయ పార్టీని పెట్టి స్వచ్ఛందంగా ఓట్లు సాధించడం అనేది అంత తేలిక కాదు ఎందుకంటే గెలుపు గుర్రాలు అనేవి ఉంటే తప్ప గెలుపు గుర్రాలు ఉండాలి అట్లాగే కులానికి సంబంధించిన సమీకరణలు మతానికి సంబంధించిన సమీకరణలు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తే ఇవన్నీ కూడా ఒక రాజకీయాల్లో ఎన్నికల్లో వీటన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అంటే ఒక విలేజే తీసుకున్నామంటే మన ఒక అంటే బేసిక్ యూనిట్ మనకి ఇండియాలో ఒక విలేజ్ కానీ ఒక పట్టణం కానీ ముఖ్యంగా విలేజ్ తీసుకుంటే విలేజ్లో ఎవరైతే ఒక ఫ్యూడల్గా అంటే అనాదిగా ఊళ్ళో ఏ కులానికి చెందిన వ్యక్తి ఏ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి బలం ఉంటుందో వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చారు అంటే కాంగ్రెస్లోకి వచ్చినా లేకపోతే ఇంకో పార్టీలోకి వచ్చినా ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినా ఆ ఊళ్ళో నోరుగల్లాళ్ళు లేదంటే బలం ఉన్నాళ్ళు భూస్వాములు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు వాళ్ళ మాటే పార్టీల్లో సాగింది ఎవరైనా వేరే బడుగు బలహీన వర్గాల నుంచి కానీ ఇతర సెక్షన్స్ నుంచి కానీ రాజకీయాల్లోకి రావాలంటే అంత తేలిక కాదు అందుకని ఆ సెక్షన్స్ నుంచి చాలామంది విప్లవ రాజకీయాల్లోకి నక్సలైట్ల పార్టీల్లోకి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళ త్యాగాలు వృధా అని అంటే ఇదొక పార్ట్ నెక్స్ట్
అంటే ఎందుకని ఈ విషయంలో వీళ్ళు ఫెయిల్ కావటం అంటే ప్రాక్టికాలిటీ లేకపోవటం. ఎందుకంటే లోక్సత్తా ఆయన ఉద్యమాన్ని రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావటం, రాజకీయాలను ప్రక్షాళన చేయటం అనే ఒక ఎయిమ్ను పెట్టుకున్నప్పుడు సేమ్ అదే ఎయిమ్తో కనుక ఆయన చేస్తుంటే దాని మీదే ముందుకు పోయి ఉంటే ఆయనకున్న ఒక ఇది పెరిగేది, ఆయనకున్న ఒక జనాకర్షణ శక్తి పెరిగేది, ఆయనకు ఆయన ఒక పని చేస్తున్నాడని చాలా మద్దతు సొసైటీలో వచ్చేది. కానీ ఆయన అట్లా కంటిన్యూ చేయకుండా కాసేపు మళ్ళీ రాజకీయ పార్టీ కింద మార్చి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని ఇవన్నీ ఆయన మీద కూడా నిజానికి అంటే ఆయన పార్టీ తరఫున కూడా కొన్ని విరాళాలు తీసుకున్నారని అవన్నీ కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆయన దానికి సమాధానం చెప్పారు, ప్రతిదానికి లెక్క ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. ఎవరైనా రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చారంటే ఏదో ఆశించే ఇస్తారు ఈ రోజుల్లో, దాంట్లో అనుమానమే లేదు. అట్లా తర్వాత నెక్స్ట్ ఆయన తర్వాత జనసేన, అంటే ఈయన సివిల్ సర్వెంట్ కాకపోయినా సరే జనసేన ఒక ఊపుతోటి రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు ప్రశ్నించడం అని చెప్పారు. ఎంత ప్రశ్నించడం, ఎందుకంటే ప్రజారాజ్యం వైఫల్యం చెందింది కాబట్టి తన అన్న అన్యాయం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుతాను తీర్చుకోవడానికి తాను వచ్చాను రంగంలోకి వచ్చాయని కాసేపు మాట్లాడారు. ఆయన కూడా కన్సిస్టెన్సీ లేకపోవటం వలన పవన్ కళ్యాణ్ కూడా తనకున్న జనాకర్షణ వేస్ట్ అయింది. ఆయన కేవలం తెలుగుదేశానికి లేదంటే బీజేపీకి మద్దతు పలకటంతో ఆయన పాత్ర పరిమితం అయిపోయింది. నెక్స్ట్ జేడీ లక్ష్మీనారాయణ, ఇంకో ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి జనసేన తరఫున పోటీ చేశారు. జనసేన తరఫున పోటీ చేసి ఆయన నిజానికేంటే ఆయన పోలీస్ కెరీర్లో ఆయనకి ఎక్కువగా పేరు వచ్చింది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఇక్కడ జేడీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ ఆయన చేపట్టడం, జగన్మోహన్ రెడ్డిని ఇంట్రాగేట్ చేయటం, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయటము, ఈ జనార్దన్ రెడ్డిని కూడా ఈయన జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయటం, ఇట్లాంటి విషయాల వల్లనే ఆయనకి పోలీస్ ఆఫీసర్లో ఒక గ్లామరస్ పోలీస్ ఆఫీసర్గా ఎదిగారు. అంటే ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఆయన కొన్ని చిన్న చిన్న ఆయన ఒక మేధావిగా కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలు చిన్న చిన్నవి చేయటం వరకే ఆయన సత్తా, కానీ అంతకుమించి ఆయన్ని ఆయన ఎక్కువ ఊహించుకున్నారా అనేది అనుకోవాలి. ఎందుకంటే జనసేనలో ఆయన వైజాగ్లో గెలవలేకపోయారు. గెలవలేకపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు జనసేన నుంచి కూడా ఆయనకు బయటకు వచ్చేశారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టాలా తెలీదు, ఆయన వేరే ఇంకో పార్టీలో చేరాలా తెలీదు, ఆయన ఏమి ఇండెసివ్గా ఉండిపోయారు. ఎందుకంటే ఆయనకి అసలు రాజకీయాల్లోకి ఎలా రావాలి, రాజకీయాల్లో మళ్ళీ ఆయన ఆ మధ్యకాలంలో ఈ కాపు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసిన సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారని చెప్తాం. అంటే తను కాపు రాజకీయాల ద్వారా పోవాలా, లేదంటే మామూలుగా ఒక అవినీతి రహిత రాజకీయాలని ఎజెండాగా తీసుకుని వెళ్ళాలా, లేదంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ధోరణిని తీసుకుని ముందుకెళ్ళాలా అనే విషయంలో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కానీ ఇప్పుడు ఈయన జేడీ లక్ష్మీనారాయణ కానీ వీళ్ళిద్దరు కూడా క్లారిటీ లేకపోవటం వల్లనే వాళ్ళు రాజకీయాల్లో రాణించలేకపోయారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణకు వస్తే ప్రవీణ్ కుమార్, ఈయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా గిరిజన సంక్షేమ విద్యాలయాలకు హాస్టళ్ళకు సంబంధించి ఒక ఎడ్యుకేషన్లో పెద్ద రెవల్యూషన్ను సృష్టించాడు. అంటే మిగతా వాళ్ళు ఇద్దరితో పోలిస్తే ఈయన అచీవ్మెంట్ చాలా గొప్పది. ఎందుకంటే ఆయన స్వారోస్ అని చెప్పేసి ఒక తన సొంత సైన్యాన్ని కూడా తయారు చేసుకున్నాడు. అంటే ఆయన కులం ఏంటని ఎవరిని అడిగితే స్వారోస్, అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మేము చదువుకున్న వాళ్ళందరికీ స్వారోస్ అని చెప్పేసి పెట్టాడు. ఆయన అక్కడ ఉన్న స్టూడెంట్స్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కడ మారుమూల తండాల నుంచి వచ్చిన విద్యార్థులను కూడా ఆయన ఫారెన్ ఎడ్యుకేషన్కి పంపించాడు. హిమాలయాలకి ఎక్కి అంత ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో ప్రోత్ చేశాడు. ఇవన్నీ చేసి ఆయన చాలా పెద్ద అచీవ్మెంట్స్. కానీ ఆ తర్వాత ఆయన ఈ అచీవ్మెంట్స్కి నిజానికి ఆయన ఈ విద్యారంగంలో చేసిన అచీవ్మెంట్ చాలా గొప్పది. అదే రంగంలో ఆయన కనుక కొనసాగుంటే విద్యా విప్లవాన్ని తీసుకురావడానికి ఆయన దోహదపడి ఉండేవాళ్ళు. ప్రభుత్వం కూడా ఆయనకి విద్యా వ్యవస్థ మొత్తాన్ని అబ్జెక్ట్ ఉంటే ఒక పెద్ద రెవల్యూషన్, ఆయన ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోనే కాకుండా మొత్తంగా కూడా సమాజంలో ఒక పెద్ద విద్యా విప్లవాన్ని తీసుకురావడానికి ఆయన దోహదపడి ఉండేవాళ్ళు. కానీ ఆయనకి ఎందుకనో ఆ ప్రోత్సాహం లభించలేదు. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు అధికారం చేపట్టాలి అనే ఒక నినాదాన్ని తీసుకుని బడుగు బలహీన వర్గాలు బహుజనుల అధికారం అనేది ఒక నినాదం తీసుకుని బీఎస్పీలో చేరి బీఎస్పీ తోటి ఇప్పుడు ఆయన తిప్పలు పెడుతున్నారు. అంటే ఆయన కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రేపు ఎన్నికల రాజకీయాలు వేరు. ఎందుకంటే కేసీఆర్ తను ఉద్యమకర్తనని చెప్పగలడు, అదే రకంగా తను అవసరమైతే ఒక షూడ్ పొలిటీషియన్ అని చెప్పగలడు. ఆయన భుజబలాన్ని ధనబలాన్ని అన్నింటిని కూడా ఎట్లా ఛానలైజ్ చేయాలి రాజకీయాలు అనే దాంట్లో ఆయన ఆరి తేరిపోయి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో
ఇప్పుడు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఒక బీఎస్పీ నాయకుడిగా ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఆయన మొత్తంగా కూడా చాలా చోట్ల ఆయన మీటింగులకి బాగా జనం వస్తున్నారు. ఆ స్వారోస్ అనే వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ మామూలుగా ఇక మనం ఎన్నికల యుద్ధానికి వస్తే అది డిఫరెంట్. ఆ ఎన్నికల యుద్ధంలో ఆయన ఎంతవరకు బయటపడగలరు అనేది మనం చెప్పలేము. అంటే వీటన్నిటికీ భిన్నంగా కేజ్రీవాల్ ఎట్లా పైకొచ్చాడు అనేది మనం వీళ్ళ అనుభవాలతోటి వీళ్ళ ముగ్గురు అనుభవాలతోటి మనం చూస్తే కేజ్రీవాల్ పైకి రావడానికి అన్నా హజారే ఉద్యమం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది అక్కడ ఆయన నిరాహార దీక్ష చేయటం ఢిల్లీలో అది పెద్ద ఆకర్షణ అయింది. ఆ తర్వాత కంటిన్యూషన్గా అన్నా ఈ ఉద్యమం, ఆ ఉద్యమానికి కంటిన్యూషన్గా కొంత ఆ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన యోగీంద్ర యాదవ్ ఈయన కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా కలిసి పార్టీ పెట్టారు, ఢిల్లీలో పార్టీ పెట్టారు, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు, అది సక్సెస్ అయింది. దీనికి ముందుగా అసలు కేజ్రీవాల్ బిగినింగ్ తన ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఇన్కమ్ ట్యాక్స్లో చేరంగానే వాళ్ళు ఒక చిన్న గ్రూప్ లాంటిది పెట్టి ఒక ఎన్జిఓ లాంటిది పెట్టి వాళ్ళు పెట్టిన స్లోగన్ ఏంటంటే అవినీతి మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో అంటే తమ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో లంచం లేకుండా పని చేయిస్తామనే ఒక నినాదాన్ని, సింపుల్ నినాదాన్ని తీసుకుని ఆయన ఆకట్టుకున్నాడు. అంటే ఆయన ఎత్తుగడలు ఆయన ఎట్లా ఉన్నాయనేది చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. వాళ్ళు చాలామందికి అట్లాగే లంచం లేకుండా పని చేయించడం ద్వారా వాళ్ళు ప్రజామోదాన్ని వాళ్ళు స్వీకరించగలిగారు. అట్లాగే ఆయన ఆయన సీఎం కావటానికి ముందు ఆయన పెద్ద పెద్ద విషయాలు చెప్పలేదు. విద్యా వైద్యం రెంటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. గవర్నమెంట్ బళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో స్కూళ్ళని ఇంప్రూవ్ చేశాడు. ఆయన అందరికీ కరెంటు, వాటరు, ఏవైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చాడు. కొన్ని ఉచితంగా కూడా ఇచ్చాడు. ఇవ్వటమే కాకుండా విద్యా వైద్యంలో మొహాలి క్లినిక్స్ అవన్నీ మొహల్లా క్లినిక్స్ పెట్టి వైద్యాన్ని ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లాడు. స్కూళ్ళు అయితే అది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక మోడల్ కావాలి అంటే ఢిల్లీకి పోయి చూసి వచ్చే పరిస్థితిలో ఆయన ఇంప్రూవ్ చేశాడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి తాను నాడు నేడు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఢిల్లీ పోయి చూసి వచ్చారు. అయితే ఇక్కడ కేవలం ఎంతవరకు ఏం జరుగుతుందంటే బిల్డింగ్లు కట్టించారు, సదుపాయాలు అయితే కల్పించారు, కానీ ఎడ్యుకేషను, టీచింగు, టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించడం ఇట్లాంటి విషయాల్లో ఐఐఎంల నుంచి, ఐఐటీల నుంచి, ఇట్లాంటి చోట్ల నుంచి కూడా చాలా మంది ప్రొఫెసర్ని, నిపుణుల్ని వీళ్ళందరిని తీసుకొచ్చి వీళ్ళందరికీ టీచర్స్కి ఆయన శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ ఇప్పించి అధునాతన పద్ధతుల్లో పిల్లలకి ఇది చేయించారు. దాంతో ఆయన సక్సెస్ కారణం అదే. ఇప్పుడు పంజాబ్లో కూడా ఆయన మొన్న ముఖ్యమంత్రిని ఎన్నుకోవటంలో కూడా, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంలో కూడా ఆయన ఒక సర్వే నిర్వహించారు. అంటే ఇవన్నీ కూడా ఆయన కొత్త పోకడలు, కొత్త రకంగా పోవటం, బేసిక్ ఇష్యూస్ని అంటే ఇందాక ఏదైతే నేను ఫస్ట్ చెప్పానో అవినీతి, ఇప్పటికైనా ఇప్పుడు మనం ఎవరైనా రాజకీయాల్లోకి రావాల్సిన సివిల్ సర్వెంట్స్ కానీ ఎవరైనా కొత్త తరం వాళ్ళు కానీ కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లేకుండా పని చేయిస్తాము మా కార్యకర్తలతో, ఈ ఒక్క నినాదం చాలు ఇప్పుడు రాజకీయాలని పట్టుకోవాలంటే. అంటే అట్లా కాకుండా ఏదో పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెట్టి ఎవరికి అర్థం కాని విషయాలు చెప్తే, ఎందుకంటే ఇవాళ రోజున పౌరుడు ప్రతిరోజు అంటే ఒక రేషన్ కార్డు నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎక్కడ చూసినా సరే, లేదా వ్యాపారులకు వచ్చేసరికి ఏదైనా జిఎస్టీ ఆఫీస్ కానీ ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తుంది. దాన్ని కనుక టచ్ చేసి అక్కడ ఉచితంగా అది లంచాలు లేకుండా మనం పని చేయించుతామనే నినాదాన్ని మనం ఒకసారి ఆ తుట్టెని కదిపించామంటే దాని బోల్డంతా మనకి అవకాశాలు దొరుకుతాయి అంటే రాజకీయంగా పైకి రావడానికి. ఈ విషయాన్ని మన సివిల్ సర్వెంట్లు కానీ లేదా కొత్తగా రాజకీయాల్లో కానీ వచ్చిన వాళ్ళు గ్రహించితే వాళ్ళు కూడా కేజ్రీవాల్ కమల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.